హలో అండి, మీ పేరు? అనుష. పిల్లలున్నారా? ఇద్దరు. ఇద్దరు. ఏజ్ అండి, ఏ క్లాస్? 6 ఇయర్స్ చిన్నబాబు అండ్ 11 ఇయర్స్ పెద్దబాబు. పెద్దబాబు 5th క్లాస్ అండ్ చిన్నబాబు 1st క్లాస్. జూలై 1st నుంచి స్కూల్స్ రీఓపెన్ చేస్తున్నారు, అంటే దశల వారీగా 1st, 8th, 9th, 10th, ఆ తర్వాత 6th, 7th, ఆ తర్వాత 3rd, 4th, 5th ఇలా. అంటే చిన్న పిల్లలే కదా, మీ పిల్లల్ని స్కూల్ పంపించదలుచుకున్నారా? నాట్ యాక్సెప్టబుల్, ఎందుకంటే ఇప్పుడున్న ఇప్పుడు 3rd నిజంగా అని చెప్తున్నారు కదా పిల్లలకి మెయిన్ ఎఫెక్ట్. 1st ది అంటే చెప్పలేదు, ఓకే పిల్లలకి అసలు రాదన్నారు కాబట్టి యాక్సెప్టెడ్. అప్పుడు ఇంకా పెడతామంటే ఇంకా సరే పిల్లల్ని పంపించడానికి యాక్సెప్ట్ చేసాం. సెకండ్ వేవ్ అసలు ఏముండదులే అనుకుంటే 1st దానికన్నా 2nd ఇంకా హారబుల్గా ఉంది అండ్ 3rd వేవ్ ఇంకా ఎక్కువ ఉంటుందేమోనని ఆల్రెడీ కొంచెం ఆలోచన ఉంటుంది. అండ్ అది పిల్లలకి వస్తుంది అంటే ఇంకా భయం. అది ఇప్పుడు స్కూల్స్ పెడతామంటే చాలా భయం వేస్తుంది. చిన్నబాబుని అంటే ఇంట్లో పెట్టుకున్నానా, ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడే మాస్క్ పెట్టుకోండి అంటే అమ్మ మాకు ఊపిరి ఆడట్లేదు మమ్మీ అంటున్నారు. ఇంకా స్కూల్కి వెళ్తే వాళ్ళు పెట్టుకుంటారని ఎలా అనుకుంటాం మనం? ఇట్స్ ఇంపాసిబుల్. అయినా మామూలుగా మాస్క్ పెట్టుకుని మీరు మాస్క్ పెట్టించి పంపించినా వాళ్ళు తినేది ఉంటుంది, వాటర్ తాగడం అట్లా ఉంటుంది, వాష్రూమ్కి వెళ్ళడం ఉంటుంది. ఈవెన్ ఏదైనా ఫుడ్ అప్పుడైనా కంపల్సరీ తీయాలి, గ్యాదరింగ్ వద్దంటున్నారు. ఇంకా స్కూల్ అంటే గ్యాదరింగ్ లేకుండా ఎవరు ఉంటారు కదా. సో నాట్ యాక్సెప్టబుల్ మాక్సిమం. అంటే గవర్నమెంట్ ఇంకోసారి ఆలోచించాల్సి ఉంటుంది, ఉంటే బాగుండంటారా? అయితే కంపల్సరీ కొంచెం, ఎందుకంటే పిల్లలు చిన్న పిల్లలు, ప్రతి ఒక్కరికి మనం ఏమి పిల్లల మీద మెయిన్ ప్రెషర్ పెట్టలేము. ఇప్పుడు పెద్దవాళ్ళని ఏదన్నా కాలేజ్కి పంపించండి అంటే పోనీ చెప్తే ఏమన్నా వింటారు, సరే గట్టిగా చెప్పచ్చు అని. చిన్నపిల్లల్ని ఎలా పంపిస్తాం? నాట్ ఇంపాసిబుల్. అసలు నేను అసలు అనుకోవట్లేదు కూడా. ఇప్పుడు పిల్లల్ని పెట్టినా ఈవెన్ మేము స్కూల్ వాళ్ళతోనే మాట్లాడదామని కూడా ముందే డిసైడ్ అయ్యాము. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కదా, పేరెంట్స్గా మీరు కంఫర్ట్గా ఉన్నారా ఆన్లైన్ క్లాసెస్లో? నిజం చెప్పాలంటే ఫీజులు కడుతున్నాం కాబట్టి సో ఆన్లైన్ క్లాసెస్ నేనైతే అటెండ్ చేస్తున్నాను అండ్ పిల్లలకి మళ్ళీ నాలెడ్జ్ ఎక్కడ మిస్ అవుతారో అనేసి అటెండ్ అవుతున్నా. బట్ నిజం చెప్పాలని మార్నింగే మదర్స్కి ఏదైనా కొంచెం బిజీగా ఉంటాము, ఆ పనిని పక్కన పెట్టి పెద్దబాబు పిల్లలకంటే పోనీ వెళ్ళక్కర్లేదు పేరెంట్, కానీ చిన్నబాబు కంపల్సరీ కూర్చోవాలి. వాళ్ళకి అటు మేడం ఏం చెప్తున్నారో అర్థం కాదు, వినిపించదు ఒక్కొక్కసారి. కంపల్సరీ వాళ్ళు చదివేదానికన్నా నేను 1st చదివి 1st నేను విని వాళ్ళకి చెప్తున్నట్టే ఉంది, నేను చదువుతున్న ఫీలింగ్ అది. మరి ఫ్యూచర్ ఏంటనుకుంటున్నారండి? అంటే ఇప్పుడు 1st ఇయర్ అది లాస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కూడా ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటే పిల్లలకు అంత అర్థమవుతుంది అంటారా? ఏంటనుకుంటున్నారు పిల్లల భవిష్యత్తు? అయితే కొంచెం అర్థం కాలేదు అస్సలు లాస్ట్ ఇయర్, అస్సలు 1st వేవ్, అసలు పిల్లలకి ఏం చెప్తున్నాం కూడా మాకే అర్థం కాలేదు. ఎందుకంటే ఈవెన్ వాళ్ళకి ఆపరేట్ చేయడం కూడా రాదు, ఏదో గేమ్స్ ఆడుకుంటారు కానీ ఇక్కడ ఇలా మ్యూట్ చేసుకోవాలి ఇవన్నీ మేము చెప్తూ ఉంటే చేస్తున్నాం. 2nd టైం ఓకే, ఈ ఇయర్ కొంచెం పర్లేదు అర్థం అవుతుంది అండ్ నెక్స్ట్ టైం కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతున్నారు. సో కామన్ సిచ్యువేషన్ లో స్కూల్ కు పంపించే బదులు ఆన్లైన్ క్లాసెస్ బెటర్ అంటారు. బెటర్.